గురు గారు నమస్తే అండి. నమస్తే. సో నిజంగా మీ ప్రసంగాలు కానీ అవి కానీ మీలో ఏదో శక్తి ఉంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. సో ఈ ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఈ కరోనా నేపథ్యంలో చాలా కష్టకాలంలో ఉన్నాం. మనిషి అనేవాడే కష్టకాలంలో ఉన్నాడు, పొద్దున్న లేస్తేనే బతికున్నట్టు అలాంటి స్థితికి చేరుకున్నాం మనం. ఎట్లా గురుగారు దీనికి ఎప్పుడు పరిష్కారం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి మానవ జాతికి సంబంధించిన ఒక విపత్తు అయితే తప్పకుండా వస్తుంది. ఓకే. ప్రతి 72 సంవత్సరాలు. అవును. దాని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం చెప్పారు అంటే గ్రహస్థితులు గురుగ్రహము మకర రాశి లోపలికి అడుగుపెట్టినప్పుడు అదే స్థానంలో శనిగ్రహం ఉంది. అంటే శని గురువుల యొక్క కలయిక, శని గురువుల యొక్క కలయిక అది శని క్షేత్రంలో గనక జరిగితే గనక విపత్తులు అనేటివి జరుగుతాయి. ఓకే. ప్రకృతి విపత్తులు అది ఎవరైనా సరే కోరి ఆ విపత్తును తీసుకురావచ్చు. అంటే ప్రేరణ ఎవరి ద్వారా ప్రేరణ జరిగో, యుద్ధాలు జరిగో, ఇట్లాంటివి బయో వార్ జరిగో, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఓకే. ఎందుకోసం అంటే ఎగ్జాక్ట్గా 72 సంవత్సరాల క్రితము ఇదే పాండమిక్ సిచ్యువేషన్ అనేది అమెరికాలో ఏర్పడింది. అప్పుడు ప్లేగ్ వ్యాధి చాలా భయంకరమైనటువంటి ఫ్లూ అనేది వచ్చింది. స్పానిష్ ఫ్లూ అని చెప్పేసి అన్నారు. దాంతో చాలామంది చనిపోయారు, ఇప్పటికన్నా చాలా ఎక్కువగా చనిపోయారు అప్పట్లో. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఏర్పడింది. ఏది ఏర్పడినా సరే మానవాళి ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి, జీవిత సత్యాన్ని ఎరగాలి. ఓకే. ఆ జీవిత సత్యం తెలుసుకోకపోతే మానవాళిని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఒకసారి మనం గతంలో చరిత్రలోకి వెళ్దాం. స్పైన్ ఫ్లూ ఏదైతే కనుక స్పానిష్ ఫ్లూ అనేది ఎప్పుడైతే వచ్చినప్పుడు, ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు గతంలోకి వెళ్తే కనుక భారతదేశంలో అంత మరణాలు లేవు. కావాలి అప్పట్లో అట్లాంటివి అలాంటివి. ఓకే. భారతదేశంలో ఇంతటి మూకుమ్మడి మరణాలు ఎప్పుడు కూడా లేవు. ఓకే. గతంలో ఎప్పుడు లేవు. ఓకే. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా టోటల్గా తీసుకున్నా సరే, అంటే ఎక్సెప్ట్ ఇండియా చైనా పక్కన పెట్టేసి మిగతా అన్ని దేశాలని తీసుకుంటే మొత్తం అన్ని దేశాల జనాభా కలిపి 157 కోట్లు ఏమో ఉంటాయి. 157 కోట్లలో చనిపోయినటువంటి జనము 1 కోటికి పైన చనిపోయారు. అంటే 2% 3% వరకు డెత్ రేట్ ఉంది కంపేర్ టు ఆల్ వరల్డ్ అవి వేసుకుంటే. అయితే ఇండియాలోని 150 కోట్ల మంది 135 కోట్ల మంది జనాభా ఉన్నా సరే మనకి 0.2% మాత్రమే మనకి డెత్ రేట్ ఉంది. ఓకే. ఇంకా మన డెత్ రేట్ మనది అంత ఎక్కువగా లేదు. అవును. అంటే క్యూరిఫై రేటే ఎక్కువగా ఉంది. అది ఎంతోమంది మెడిసిన్ తీసుకున్నా, కొంతమంది మెడిసిన్ తీసుకోకపోయినా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యి ఆయుర్వేదిక్ రిలవెంట్ కొంతమంది పాటించి అలోపతిక్ రిలవెంట్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ కొంతమంది పాటించైనా సరే బతికారు. అంటే ఈ భూమి పైన ఈ గడ్డ పైన భగవంతుని అనుగ్రహం ఉంది, ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది అని మాత్రం ఐ బిలీవ్ ఇట్. రైట్ సార్. ఇంకొకటి చెప్పండి నాకు, మన దగ్గర సుశ్రుతుడు ఇట్లాంటి గొప్ప గొప్ప వైద్యం, అంటే అసలు వైద్యం ప్రారంభమైంది ఈ గడ్డ మీద అని చెప్తుంటారు, ఆయుర్వేదం మొదలైంది ఈ గడ్డ మీద అని చెప్తుంటారు. అట్లాంటిది ఈ సంక్షోభ సమయంలో, ఈ కరోనా సమయంలో ఆయుర్వేద ప్రతిభ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి మరి ఆయుర్వేదంలో దీనికి మందు లేదా, మనం దీని మీదనే ఆధారపడాలా? ఇలాంటి కొందరు ఏదో ఆయుర్వేదంగా భావించబడని కొందరు వారిని ఏమంటారు చిట్కాల ద్వారా ఏదో పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి నాకు ఆయుర్వేదం ఎక్కడ కనిపించలేదు, ఏంటి పరిస్థితి? అయితే మీడియాకి ఒకటి కనబడలేదు అంటే అది జరగలేదు అనుకుంటే తప్పదు. అచ్చా. ఓకే. విషయం ఏంటంటే కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి నేనే కానీ నా మిత్రులు ఆయుర్వేద మిత్రులు కానీ ఎస్ యూనివర్సిటీలో చదువుకుని కానీ కర్ణాటకలో ఉనియాల ఆయుర్వేదిక్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు కానీ మేమంతా ఆయుర్వేదిక్ 200-300 మంది టీం ఉంటాం. ఓకే. మాకు తెలుసు ఆ ఫార్ములా ఏందో. ఆయుర్వేదం చేశారా? నేను యోగా థెరపీ చేసినప్పుడు యోగాలో మాకు ఆయుర్వేదం కూడా వస్తుంది. అచ్చా అచ్చా. ఓకే. ఆయుర్వేదం లేకుండా యోగా థెరపీ ఇట్స్ నాట్ ఫుల్ ఫిల్. అచ్చా అచ్చా. ఓకే. ఆయుర్వేద పంచకర్మ యోగా ప్రాణాయామం తర్వాత నాడీ శక్తి మర్మ చికిత్స ఇవన్నీ కలగొల్పి మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో అందుకోసం నేను ఎప్పుడు మాట్లాడిన సైంటిఫిక్ అవన్నీ కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. అయితే మా అందరికీ తెలుసు వాట్ ఈస్ దిస్ వైరస్, ఈ వైరస్కి మేము ఎలా సొల్యూషన్ ఇవ్వాలనేది మా అందరికీ తెలుసు. ఓకే. కానీ మేము ఇక్కడ మీడియాలో చెప్పామనుకోండి, ఈ మధ్య ఒక పెద్ద మనిషి చెప్పాడు, పెద్ద మనిషి చెప్పి అది బయట పెట్టేసి అందరికీ మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషిని ఏం చేశారు అంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టేసి ఆయన నానా రకాలుగా హింసించేస్తున్నారు. సో మాకు ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితులు ఏందో మాకు అర్థమైపోయింది.
మంచికి స్థానం లేదు, మంచితనానికి స్థానం లేదు. ఎక్కడైనా డబ్బే మాట్లాడుతుంది, డబ్బుతోటి బ్లాక్మెయిల్ వేస్తారు, డబ్బు ఇవ్వకపోతే మీడియాకి ఎక్కుతామంటారు. మీడియా కూడా ఎంత విలువలతో కూడుకున్నది అనేది మీకు తెలుసు, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వార్తలు వేస్తే ఏం జరుగుతుంది, ఎక్కడ ఎట్లాంటి వార్తలు ఇస్తున్నారు, జనాలకి ఎలా వెళ్ళడానికి ఎలాంటి తమ్నేల్స్ ఇస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసు. నేను తెలియని విషయాలు ఏం పెద్ద విషయం అంటే సార్, ఒకటి ప్రతి శాస్త్రం అంటే ప్రతి వృత్తిలో ప్రతి దాంట్లో కూడా అత్యుత్తమమైనవి ఉంటాయి, అధమమైనవి కూడా ఉంటాయి. అది దేవుడు ఉన్న చోటే దయ్యాలు ఉంటాయి, అన్నీ మీరే చెప్తారు కదా. అట్లనే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు ఉంటాయి. సో దాన్ని మనం అంతగా తీసుకోకర్లేదు. జర్నలిజం అనేది చాలా గొప్ప వృత్తి, మీకు తెలియంది కాదు. చాలా అద్భుతం, ఇవాళ ప్రపంచానికి ఇంతైనా కొంచెం మన జ్ఞానం ఉంది అంటే బికాస్ ఆఫ్ జర్నలిజం. ఎందుకంటే కొందరు ఉంటారు, తప్పదు ప్రతి చోట. ఇప్పుడు జ్యోతిష్యం ముసుగులో తెలిసి తెలియకుండా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల మీలాంటి వాళ్ళకి సర్టిఫైడ్. నేను అదే బాధపడతానండి, మీలాంటి. ఇప్పుడు మీరు ఈనాడు జర్నలిజంలో మీరు చదువుకున్నారు, మీతో పాటు ఎంతో మంది చదువుకున్నారు, కానీ మీకు ఎక్కడ స్థానం వచ్చిందంటే మీరు సొంత ఛానల్ పెట్టుకొని మీరు చెప్పుకోవాలనే పరిస్థితి మీకు ఉంది. కానీ ఇంకా చాలామంది నాకు తెలిసిన గొప్ప గొప్ప మేధావులు ఉన్నారండి, వాళ్ళెవరికి స్థానం లేదు. ఇవాళ కోన్ కిస్కా ఛానల్ పెట్టుకొని వాడు జర్నలిజం చేయలేదు, వాడికి మాస్ కమ్యూనికేషన్ తెలియదు, హ్యూమన్ వాల్యూస్ తెలియదు, హ్యూమన్ రైట్స్ తెలియదు, తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎంతమంది యాంకర్స్ అండి, మీకు తెలియదు ఏముంది, ఎంతమంది యాంకర్స్ జర్నలిజం చేసిన వాళ్ళు యాంకర్స్గా ఉన్నారు. అందంగా ఉండి ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడడం వస్తే యాంకర్ అయిపోయా. ఇట్స్ ఇర్రిలవెంట్ ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి. చట్ట పరిధిలో కొన్ని ఉంటాయి, కోర్టు పరిధిలో కొన్ని ఉంటాయి, వ్యవహార శైలిలో కొన్ని ఉంటాయి, ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదు, ఈ విజ్ఞానాలు ఏవి లేవు. సో ఎక్కడికించి ఏంటంటే మనుషుల్ని వేపుకు తినుకుపోవడం అనేది ఈ కలియుగంలో ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇది తెలిసినటువంటి ఆయుర్వేద నిష్ణాతులు, మాలాంటి కొంతమంది పండితులు అందరం కూడా మేమేం చేస్తున్నామంటే, ఎవరైనా మా దగ్గరికి వచ్చి స్వయంగా వ్యక్తిగతంగా అడిగి ఫోన్ చేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా మాకు కోవిడ్ వచ్చింది, మాకు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి అని అంటే, మేము ట్రీట్మెంట్ రిలవెంట్గా ఆయుర్వేదంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసింది. ఓకే, ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చా. ఎంతమందికి తెలుసు అండి, ఇప్పుడు మీడియాలో ఇందుగానో న్యూస్లు వస్తున్నాయి, ఇన్ని వస్తుంది. ఎవరైనా సరే ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది ఎవరైనా పబ్లిష్ చేశారు? ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ వీడియో ఎక్కడైనా ఉంది నాకు చూపించండి. లేదు. కోవిడ్ వస్తుంది, పలానా మెడిసిన్ వేసుకోండి, ఇది రెమ్డెసివిర్ దొరకట్లేదు. రెమ్డెసివిర్ ఎందుకు దొరకట్లేదు తెలుసా? మీడియాలో దొరకట్లేదు అన్న వార్త చేసిన తర్వాత ఇది దొరకట్లేదు కాబట్టి వెళ్ళి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటున్నారు, కాబట్టి దొరకలేకపోయింది. మెడికల్ షాప్ వాళ్ళు చేసేది ఏం లేదు, ఇది రెమ్డెసివిర్ కావాలంటే పోయి తెచ్చుకున్నారు, ఇది దొరకట్లేదు అంటే తెచ్చేసుకుంటారు. సింపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు చందాకొచ్చార్ గారు నడిపించే సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు సంక్షోభం ఎందుకు వచ్చింది? ఒక మీడియా ఛానల్ ఐసీఐసీఐ బ్యాంకులో నష్టపోయింది, ఐసీఐసీఐ నష్టపోతుందని ఒక రూమర్ ఒక న్యూస్ క్రియేట్ చేసినందుకు అందరు వెళ్ళిపోయి డిపాజిట్లను తీసేసుకున్నారు. ఒక్క అదే చెప్తున్నాండి, ప్రపంచంలో జర్నలిస్టు ది కెన్ క్రియేట్ ది కెన్ డ్యామేజ్. జర్నలిస్ట్ చేతిలో అద్భుతం ఉంది, వాళ్ళ చేతిలోనే టార్చ్ ఉంది. ఐ ఫీల్ దట్ జర్నలిస్ట్ ఆర్ టార్చ్ బేరియర్ పర్సన్స్. వాళ్ళు టార్చ్ అటేస్తే జనాలు అటుపోతారండి. మీరు మంచిగా వైపు టార్చర్ వేస్తే జనాలు మంచికి వెళ్తారు, మీరు చెడు వైపు వేస్తే జనాలు అటే ఫాలో అవుతారు. జర్నలిస్ట్ పగబడితే వాడి జీవితం నాశనం, నేనేది అది తెలుసుకున్నాను. అందుకోసమని మీ జీవితంలో అలాంటిది జరిగిందా? ఎందుకు జరగలేదు మీకు తెలియదు. డబ్బులు అడిగారు చేశారు, నేను ఇయ్యను అన్నారు, చేసుకున్నారు, ట్రోల్స్ చేసుకున్నారు, ఇంకా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మనకు సంబంధం లేదు. నా పనిలో జరిగిన కొన్ని సంఘటనల కారణం ఇదేనా? అంతే. అవునా? ఓకే. సో ఇక అవి రైట్ రైట్. కొన్ని వ్యక్తిగత విషయాలు ఎవరు మాట్లాడకూడదు. అవును అవును. చాలా మంది జీవితంలో చాలా వ్యక్తిగత జీవితాలు చాలా ఉంటాయి. అందరు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఇంటి ముందు కెమెరాలు పెడితే ప్రతి ఒక్కటి జీవితం బయటపడుతుంది. సో వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు. అది 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 ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినోడిది కాదు. రైట్. ఒక తండ్రికి పుట్టినోడు ఎప్పుడు ఎవడి వ్యక్తిగత జీవితాలు మాట్లాడు. ఎందుకోసం అంటే వాడి వ్యక్తి జీవితం ఏందో వాడిది ఏందో వాడికే తెలుస్తుంది. సో ఎవడి బాధ ఎవడికో ఉంటుంది, ఎవడేదో మాట్లాడుకుంటుంటాడు. రైట్. సో కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారంగా ఉండాలి, సామాజిక వ్యవహారాలు సామాజికంగా ఉండాలి. ఆ సామాజికంలో వస్తే గట్టిగా మాట్లాడు, గట్టిగా సమాధానం చెప్తాం. మానసిక వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు బయటకు తీసుకొచ్చి మనిషిని బ్లాక్మెయిల్ చేస్తామంటే అది వాళ్ళు శవాల మీద చిల్లర ఏర్పుకునే రకము, పేలాలు ఏర్పుకునే రకం అని మేము వదిలేస్తాం అంతా. వి డోంట్ కేర్. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600 కే. మీకు అర్థమవుతుందా?